బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ ఏపీలో బెట్టింగ్లు మొదలయ్యాయి. ఉత్కంఠ రెక్కెత్తిస్తున్న ఎన్నికల ఫలితాలపై భీమవరం బెట్టింగ్ బాబులు ఫోకస్ పెట్టారు. నెల క్రితం కూటమికి 100 నుంచి 110 సీట్లు వస్తాయని అంచనా వేయక ఇప్పుడు లెక్కలు మార్చేస్తున్నారు. కూటమికి 120 నుంచి 130కి పైగా స్థానాలు వస్తాయని 1కి 2 చొప్పున పందెం వేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1కి 5 చొప్పున అంటే 1,00,000 రూపాయలకు 5 లక్షలు, పులివెందులలో జగన్, కుప్పంలో చంద్రబాబు మెజారిటీలపై 1కి 2, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ సాధించే సీట్లపై 1కి 1 చొప్పున కోట్ల రూపాయల్లో పందాలు సాగుతున్నాయని తెలుస్తోంది. కోడి పందాలకు పేరు పొందిన గోదావరి జిల్లాలో 1,00,000 నుంచి 5 లక్షలు బెట్టింగ్ వేస్తూ కాయరాజా కాయంటున్నారు. చోటా నేతలు, కొందరు వ్యాపారులు ఈ బెట్టింగ్లో మధ్యవర్తులు అవతారమెత్తారు. ఎవరు గెలిచినా తమకు 1 నుంచి 5% కమిషన్ ఇవ్వాలని డీల్ చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితో పాటు ప్రైవేట్ ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పందెం కాస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువ పందాలు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు బరిలో ఉన్న చోట్ల పందాలు కూడా భారీగానే సాగుతున్నాయి. ఈ విషయంలో టాప్10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ, తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నట్లుగా సమాచారం. ఆ తర్వాతి స్థానాల్లో నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమం, విజయవాడ సెంట్రల్, రాజనగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. పిఠాపురంలో పవన్ 50,000 పైగా మెజారిటీ సాధిస్తారని కాకినాడకు చెందిన ఓ వ్యాపారి 2.5 కోట్లు దళారి వద్ద ఉంచినట్లుగా తెలుస్తోంది. ఉండిలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణంరాజుపై 1కి 2 లెక్కన పందాలు సాగుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్ మెజారిటీపై బెట్టింగ్లు తారాస్థాయిలో ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందం పెడితే కాదు, గతం కంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్ వేస్తున్నారు. పులివెందులలో జగన్ రికార్డు మెజార్టీపై 1కి 3 చొప్పున పందాలు సాగుతున్నాయి.